హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయినాథ్ బ్లాగ్స్ సో ఒకవేళ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఎస్ మనం టాపిక్లోకి వెళ్దాము సో సాయి పల్లవి సెంతమరై కన్నన్ ఇది సాయి పల్లవి పూర్తి పేరు ఈమె నైన్టీన్ నైంటీ టూ నైన్త్ మేని జన్మించారు సో నాకు తెలిసి సావిత్రి గారు అలాగే తర్వాత సౌందర్య గారు సో వీళ్ళిద్దరి తర్వాత అంతటి ఇంపార్టెన్స్ నేను సాయి పల్లవ్కి ఇస్తాను ఎందుకంటారేమో సో సాయి పల్లవి అందం ఇంకా అభినయం ఈ రెండు ఒకే ఫేస్లో ఉండడం వల్ల ఇది చాలా రేర్ ఫ్యాక్ట్ అనమాట సో అందుకనే నేను సావిత్రి ఇంకా సౌందర్యాలతో కంపేర్ చేశాను అలాంటి లెజెండరీ యాక్టర్స్తో కంపేర్ చేయడం జరిగింది సో ఇదే కాకుండా సాయి పల్లవి ఇంకొక న్యూస్ ఏంటంటే అంటే ఈ మధ్య చాలా ట్రెండింగ్ అయిన న్యూస్ అది సో సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని కూడా అన్నారనమాట సో అంటే ఇది యాక్చువల్లీ టాలెంట్ లేనిదే ఆ పేరు రాదు కాబట్టి సో అందుకని నేను అలా అన్నాను సో మన టాపిక్లోకి వెళ్తే కనుక యాక్చువల్లీ మనందరికీ తెలుసు సాయి పల్లవి ప్రేమ మూవీ ద్వారా మనందరికీ పరిచయం ఈ మూవీ మలయాళంలో ఆ ఇయర్ ఇండస్ట్రీ హిట్ అవడం వల్ల సాయి పల్లవి గురించి ఆరాధిస్తే ఈమె ఎప్పుడో టూ థౌజండ్ నైన్లోనే డి ఫోర్లో ఫైనలిస్ట్ అని తెలిసిందే ఆ తర్వాత ఈమె షీఈస్ ఆల్సో ఏ డాక్టర్ అనమాట సో ఇది తన కెరియర్ గురించి సో అలాగే సాయి పల్లవిని మన తెలుగు ఆడియన్స్కి దగ్గర చేసిన మూవీ ఒకటి ఉంది సో అదేంటో గెస్ చేస్తే సో కింద నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎస్ 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 సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గెసెస్ అయితే కరెక్టే చాలా మటుకు టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చిన ఫిదా మూవీ సో భానుమతిగా మనకి చాలా చాలా దగ్గరైన క్యారెక్టర్ అది సో యాక్చువల్లీ మన పక్కింటి అమ్మాయి ఎదురింటి అమ్మాయి సో మనకి ఎంత జోవల్గా ఉండాలనుకుంటామో అట్లాంటి క్యారెక్టర్ సో అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చిన ఎంసీఏ మన న్యాచురల్ స్టార్ నాని ఎంసీఏ మూవీ ఉంది కదా సో ఇది కూడా ఆల్మోస్ట్ నేను మర్చిపోలేని క్యారెక్టర్ అసలు నానితో ప్రపోజ్ చేసే సీన్ అయితే అసలు అల్టిమేట్ సీన్ అది అని చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన మారి సో ఇలా వర్సా హ్యాట్రిక్ హిట్స్తో ఈమె నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని చెప్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈమెలో ఇంకో ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే సర్వానంద్తో వచ్చిన మూవీ ఉంది కదా పడి పడి లేచే మనసు ఐ థింక్ మీకు ఆ మూవీ గుర్తుండే ఉంటుంది సో ఈ మూవీ యాక్చువల్లీ డిజాస్టర్ అవడం వల్ల సాయి పల్లవి తన ఫిఫ్టీ పర్సెంట్ రెమ్యూనరేషన్ కూడా వెనక్కిచ్చివ్వడం జరిగిందనమాట సో ఇది యాక్చువల్లీ చాలా మంచి క్వాలిటీ సో దీని గురించి నేను స్పెషల్గా డిస్కస్ చేద్దామని సో అందుకని వీడియోలో నేను యాక్చువల్లీ చెప్పాను అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అంటే సాయి పల్లవి గురించి మనకందరికీ చాలా బాగా తెలుసు ఈమె యాజ్ ఏ డాక్టర్ లాగా అండ్ యూనో చైల్డ్ ఆర్టిస్ట్ లాగా కూడా ఉన్నారని మనందరికీ తెలియని విషయం ఏంటంటే సో సాయి పల్లవి ఒక ఫుడి అనమాట సో మోర్ ఓవర్ ఫుడి అని ఎందుకంటున్నానంటే సో ఆమె తినడం చాలా బాగా ఇష్టపడతాను అని చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పున్నారు సో ఇదే కాకుండా అందరితో కలివిడిగా ఉంటాను యూనో తనకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పున్నారు సో ఇదే విధంగా టూ థౌజండ్ ట్వంటీలో ఏ సారంగ దరియా లవ్ స్టోరీ నాగచైతన్య గారి లవ్ స్టోరీ మూవీ ఉంది కదా యాక్చువల్లీ ఈ సారంగ దరియా సాంగ్ ఏంటంటే ఆ టైంలో గూగుల్ సర్చ్ ఇంజన్స్ని ఈ ఒక్క పాటతో షేక్ చేసిందని చెప్తాను నేను దట్ ఈజ్ ద లేడీ పవర్ స్టార్ సో మోరో ఈ సారంగ దరియా పాట అనేది అసలు అసలు నేనే ఎన్నిసార్లు చూసానో నాకే లెక్కలేదు సో ఇట్లా ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించిన మూవీస్ ఉన్నాయి సాయి పల్లవి అసలు ఇప్పటిదాకా రీసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏ హీరోయిన్కి లేనంత నేమ్ ఉంది సో ఇదే కాకుండా లవ్ అండ్ గ్లామరస్ రోల్సే కాకుండా ఆమె గార్గి అని ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్లో కూడా నటించున్నారు సో ఈ మూవీ కూడా చాలామంది క్రిటిక్స్ నుంచి మంచి మెప్పు పొందింది ఒకవేళ మీరు చూడకపోతే కనుక చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి మూవీ గార్గి జీఏఆర్ జిఐ గార్గి సో ఇది ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అనమాట సో ఇదే కాకుండా సాయి పల్లవికి అప్రాక్సిమేట్గా ఒక లెవెన్ అవార్డ్స్ వచ్చాయి ఒక ఫోర్ అవార్డ్స్ అవార్డ్స్ను అట్లాగే టూ ఏషియా నెట్ ఫిలిం అవార్డ్స్ను అట్లా మోర్ ఓవర్ వేరే వేరే కేటగిరీస్లో ఒక లెవెన్ అవార్డ్స్ దాకా వచ్చాయి అన్నమాట సో ఇదంతా నేను అంటే నా సెర్చ్లో నేను తెలుసుకున్న ఫ్యాక్స్ ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి డెఫినెట్గా సో ఇది గైస్ ఇవాళ వీడియో సో నా పరంగా నేను ఏవైతే తెలుసుకున్నానో అది నేను ఈ వీడియోలో పెట్టడం అనేది జరిగింది ఇంత ప్రతిభ ఉంది కాబట్టి సాయి పల్లవిని నెంబర్ వన్ హీరోయిన్ ఇన్ టాలీవుడ్ అంటున్నారు సో మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే నేను వేరే ఏ హీరోయిన్ని కూడా నేను డీగ్రేడ్ చేయట్లేదు సో అంటే నా పరంగా నాకు సాయి పల్లవి తన యాక్టింగ్ అండ్ తన పర్ఫార్మెన్స్ ఇష్టం కాబట్టి సో నా విధమైన యూనో ఇష్టాన్ని నేను మీతో పంచుకుందామని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను సో వేరే ఏ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సో ప్లీజ్ డీగ్రేడ్ అయితే అవ్వకండి అండ్ మీకు మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మోర్ ఓవర్ నాది ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో ఒకవేళ వీడియో అనేది ఫస్ట్ టైం చూస్తుంటే అంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఒకవేళ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి సో కుదిరితే కనుక లైక్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ యొక్క సపోర్టే సో ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది సో ఊరికే వీడియో చూసి అట్లా వెళ్ళిపోకుండా అండ్ మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా సో వీడియోని లాస్ట్ వరకు చూస్తే కనుక సో నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ప్లీజ్ నచ్చినా నచ్చకపోయినా ఎట్లా ఉన్నా కామెంట్ చేయండి అండ్ నేను వేరే ఏ హీరోయిన్స్ని నేను డిగ్రేడ్ చేయలేదు ఓకేనా సో ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ